ఒంగోలు పట్టణంలో కర్ఫ్యూ అమలు తీరును పర్యవేక్షించి పోస్ట్ కోవిడ్ పేషెంట్ అయిన హోంగార్డ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకి వ్యాక్సిన్ పట్ల అపోహలను తొలగించిన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు. ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు ఒంగోలు పట్టణంలో కర్ఫ్యూ అమలు తీరును స్వయంగా పర్యవేక్షించారు. కర్ఫ్యూ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో కర్ఫ్యూ నిబంధనలు పాటించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని, విధుల్లో అలసత్వంగా ఉండవద్దని తెలిపారు. అనంతరం పోస్ట్ కోవిడ్ పేషెంట్ అయిన హోంగార్డ్ రమేష్ బాబు గారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఎస్పీ గారు రమేష్ గారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పోస్ట్ కోవిడ్ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం రమేష్ బాబు కుటుంబ సభ్యులకి వ్యాక్సిన్ పట్ల ఉన్న అపోహలను తొలగించేలా కౌన్సిలింగ్ నిర్వహించారు. రమేష్ బాబు గారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, నా పేరు ప్రభావతి, నేను హోంగార్డ్ రమేష్ వాళ్ళ మిస్సెస్ ని. ఫస్ట్ టైం ఏంటంటే మా ఎస్పీ గారు అనేది మా ఇంటికి రావడం అనేది మాకు ఆశ్చర్యంగాను ఆనందంగాను రెండు ఉన్నాయి. నాకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, నేను వ్యాక్సిన్ వేయించుకోవడానికి ససేవర వద్దన్నాను. కానీ ఇందాక మాకు ఎస్పీ గారు ఇచ్చిన కౌన్సిలింగ్ తో ఫస్ట్ టైం నేను వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకుంటున్నాను. ఆయన మాట్లాడే విధానం, మాతో ఉన్న విధానం మాకు బాగా నచ్చింది. ఒక ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా ఉంటారో అలాగనే ఆయన మాతో ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ దాకా మాతో స్టే చేసి మా సమస్యలన్నీ తెలుసుకోవడం, మాకు సలహాలు ఇవ్వడం, ఒక ఫ్యామిలీ మెంబర్ లా మమ్మల్ని ట్రీట్ చేయడం అనేది మాకు ఎప్పుడు మర్చిపోలేని ఒక మెమరీ లాగా ఉండిపోతుందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్.